దేశంలో అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరు దాదాపు ఇరవై అక్రమ ఆస్తుల కేసుల్లో ఏవన్ నిందితుడైన సీఎం రెడ్డి చేతిలో లిక్విడ్ క్యాష్ కేవలం ఏడు వేల రూపాయలే ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు ఆయనకు సొంత కారు కూడా లేదట పులివేందులో నామినేషన్ వేసిన ఆయన అఫిడవిట్లో తన ఆస్తులు అప్పుల చిట్టాను బయటపెట్టారు జగన్ చేతిలో ప్రస్తుతం ఏడు పేల రూపాయలున్నాయని తన భార్య భారతి దగ్గర పది రూపాయల క్యాష్ ఉందని అఫిడవిట్ దాఖలు చేశారు ఆయన దగ్గర నాలుగు వందల యాబై కోట్ల రూపాయలకు పైగా చిరాస్తులు భారతి దగ్గర నూట పంతొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులు ముప్పై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు కాగా భారతీయ స్థిరాస్తులు ముప్పై ఒక కోట్ల పదకొండు లక్షలు ఉన్నట్లు తెలిపారు అయితే దేశంలో అత్యంత రిచ్ పర్సన్ సీఎం జగన్ అంటూ ప్రతిపకాలు విమర్శిస్తున్న వేళ ఆయన అఫిడవిట్ అందరినీ షాక్ కు గురిచేసింది జగన్ పేరిట మొత్తం ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన స్థిర ఉన్నాయట వైఎస్ భారతిరెడ్డి కుమార్తెలు రెడ్డి వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులను కలిపితే వాటి విలువ ఏడు వందల యాబై ఏడు కోట్ల రూపాయలుగా లెక్క తేలింది వీటిలో ఎక్కువ మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు పెట్టుబడుల రూపంలో ఉన్నవే రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పిన ఆస్తుల లెక్క ప్రకారం జగన్ కు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలున్నాయి అయితే గత ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ నూట యాబై నాలుగు కోట్ల శాతం పెరిగింది రెండు పేల పంతొమ్మిది నాటికి సీఎం జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్లు కాగా ఐదేళ్లలో రెండు వందల నలబై ఏడు కోట్ల రూపాయలు అంటే నలబై ఎనిమిది శాతం పెరిగింది జగన్ ఆయన భార్య భారతిరెడ్డి కుమార్తెలు రెడ్డి వర్షారెడ్డిల్లో ఏ ఒక్కరికీ కార్లు లేవట జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉందని అది కూడా హోంమంత్రిత్వ శాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్లో మెన్షన్ చేశారు జగన్కు ఏడు కంపెనీల్లో ఆయన భార్య భారతికి ఇరవై రెండు కంపెనీల్లో కుమార్తె రెడ్డికి ఏడు కంపెనీల్లో వర్షారెడ్డికి తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులున్నాయి అటు రిలయన్స్ జియో ఫినాన్స్ లో భారతిరెడ్డి పెట్టుబడులు ఉన్నట్టు పేర్కొన్నారు జగన్ కుమార్తెలకు విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయట గత ఐదేళ్లలో భారతి పేరిట అరికిలోపైనే బంగారు వజ్రాభరణాలు పెరిగాయి తాజా ఆఫ్విట్లో భారతి పేరిట ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే ఆరు పేల నాలుగు వందల ఇరవై ఏడు గ్రాముల బంగారం ఉన్నట్టు ప్రకటించారు రెండు రెండులో భారతిరెడ్డి పేరిట మూడు కోట్ల యాబై ఏడు లక్షల రూపాయల విలువైన ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు గ్రాములు ఉండేది గత ఐదేళ్లలో ఆమె అదనంగా ఐదు వందల అరవై నాలుగు గ్రాముల బంగారు వజ్రాభరణాలు సమకూర్చుకున్నారు పాపం కారు కూడా లేని ఆ ఫ్యామిలీకి ఇరవై ఆరు కోట్ల అప్పులున్నాయట జగన్ కు రూపాయలు భారత్ కి ఏడు కోట్లు కుమార్తెలకు చెరో తొమ్మిది కోట్ల మేర అప్పులున్నట్టు తెలిపారు ఇది ఏపీ సీఎం జగన్ వారి కుటుంబ సభ్యుల ఆస్తుల లెక్క అప్పులకు తగ్గట్టే జగన్పై ఉన్న కేసులు కూడా ఇరవై ఆరే పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో ఆయన ఏపీ తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనపై మరో ఆరు కేసులున్నాయి క్విట్ ప్రో కేసుల్లో ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తుల విలువే వేల కోట్లలో ఉంది ఆయన లక్ష కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అయితే ఆయన చూపించిన ఫ్యామిలీ ఆస్తుల విలువ మాత్రం ఏడు వందల యాభై ఏడు కోట్లే అట్లా ఉంటాయి మరి ఎలక్షన్ లెక్కలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్